హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వర్స్. ఈరోజు చూడండి సుగంధ ఏర్ల ఏర్లు కదా, సుగంధ ఏర్లు చాలా మంచి సుగంధ వాసన వస్తున్నాయి. ఇవేం చేస్తాను, రాత్ర కడిగి నానబెట్టి ఉంచుతాను, పొద్దున్న చూపిస్తాను. రాత్రి అంతా నానబెట్టాను కదా ఈ సుగంధ ఏర్లు. ఇంకా ఏంటి, నన్నారి కూడా అంటారు. నన్నారి నానబెట్టింది, ఒక్క లీటర్ నీళ్ళు పోసేసి, అర లీటర్ పోసాను, ఇంకొక అర లీటర్లో అర లీటర్ నీళ్ళు పోసి నానబెట్టాను రాత్రి అంతా. ఇంకొక అర లీటర్ పోసేసాను. ఇందులో పటిక చక్కెర, ఎర్ర చక్కెర, ఎటక ఎర్ర పటిక చక్కెర, అది ఈ పౌడర్ వేయాలన్నమాట. పటిక బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ ఇది షుగర్ వాళ్ళు కూడా తినవచ్చు అన్నమాట. ఇది ఆయుర్వేద షాప్లో దొరికిద్ది. ఈ జ్యూస్ కూడా ఆయుర్వేద షాప్లో దొరికిద్ది, కానీ అది ఎంత ప్యూరో మనకు తెలియదు కదా. మనం ఇలా చేసుకుంటే ఇంట్లో మనకి ఇంట్లో ఎంతో ఆరోగ్యకరం. చూడండి ఏర్లు సూపర్ ఉన్నాయి కదా. ఇక్కడ ఎక్కడో చూసినట్టు గుర్తు చిన్నప్పుడు, ఇలా పీగితే ఇక్కడ చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అబ్బా చెప్పలేను. పౌడర్ పట్టేసాను, ఇది చాలా స్వీట్ బాగుంటుంది. ఇది ఒక్క లీటర్ పోసాను కదా, ఒక పావు లీటర్ దాకా ఇనికిపోవాలి. ఒక 15-20 నిమిషాలు అలాగ వదిలేద్దాం స్లోలో, ఆ తర్వాత చూపిస్తాం. బాగా ఉడికిపోయి ఈ పౌడర్ వేసేసుకొని ఒక గిన్నెలు వేసేసుకున్నాను. తర్వాత ఈ నీళ్ళు సగం నీళ్ళు అయిన దాకా ఉడకబెట్టాను అన్నమాట. ఆ తర్వాత ఈ ఉడికే దాంట్లో కూడా వేసుకోవచ్చు, కానీ పొగలెళ్ళుతున్నాయి. ఇలా వడగట్టుకున్నాం. ఇందులో ఏమన్నా మట్టి గిట్టి ఉంటే పోతాయి. ఓకే చూడండి, ఆయుర్వేద అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది పౌడర్ ఉంది కదా కింద, కలిపెట్టుకొని బాగా చూపిస్తాను. కలుపుకున్నాను బాగా, మిల్ట్ అయిపోయింది పంచదార. ఇప్పుడు ఇది బాగా తీపి ఉంటుంది, ఇలా డైరెక్ట్గా తాగలేం మనం. చాలా 1/4 కిలో వరకు వేసాను కదా నేను. ఇప్పుడు ఏం చేయాలి, థమ్సప్ జ్యూస్ లాగా ఉంది కదా చాలు. ఇప్పుడు ఇందులో మీరు సోడా అయినా పోసుకోవచ్చు, నేను నీళ్ళు పోసుకుంటున్నాను. ఐస్ గడ్డలు వేసుకోవచ్చు కావాలంటే, నేను వేసుకోవట్లే. ఐస్ గొంతు నొప్పి వస్తుంది ఐస్ తింటే. ఇంకింతే, మీరు కూడా ట్రై చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.